పొద్దుటూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని కీలక నియోజకవర్గం డైమండ్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో తయారయ్యే కలంకారి మంగళగిరి ఫ్యాబ్రిక్స్కు మంచి పేరుంది ఈ నియోజకవర్గంలో గడిచిన రెండుసార్లు వైసీపీ పార్టీ విజయకేతనం ఎగురివేసినా ఇక్కడ టీడీపీ కూడా బలంగా కనిపిస్తోంది నంద్యాల వరదరాజులు రెడ్డి శిష్యులుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మల్లెల లింగారెడ్డి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు బరులోకి దిగి ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు ప్రస్తుతం వరదరాజుల రెడ్డి లింగారెడ్డి టీడీపీ క్యాంప్లో ఉండగా శివప్రసాద్ రెడ్డి వైసీపీలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ జరిగేలా కనిపిస్తోంది మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఎమ్మెల్యే రాచమల్లు చూస్తుంటే ఈసారి సొంత జిల్లాలో పసుపు జెండా ఎగరవేసి తీరుతామంటున్నారు సైకిల్ పార్టీ నేతలు ప్రస్తుతం గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు మరి నిజంగా నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎవరికి అనుకూల పవనాలు వీస్తున్నాయి అనే అంశాలపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది ఆ వివరాలను చూసే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను పరిశీలితారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్సెస్ మల్లెల లింగారెడ్డి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది ఆ పోరులో వైసీపీ ఏకంగా యాభై తొమ్మిది శాతం ఓట్లు సాధించింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేవలం ముప్పై ఆరు శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు పోలయ్యాయి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొద్దుటూరులో వైసీపీ ఘన విజయం సాధించింది ఏకంగా యాభై తొమ్మిది శాతం ఓట్లు సాధించి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘన విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు కంటే ఎనిమిది శాతం ఓట్లు అధికంగా సాధించారు రాచమల్లు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ ఆయన పాజిటివ్ ఇమేజ్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలుపుకు కారణమయ్యాయి ఇక టీడీపీ వరద రాజుల రెడ్డికి కాకుండా ఈ ఎన్నికల్లో మల్లెల లింగారెడ్డికి టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది అయితే ఆయన కేవలం ముప్పై ఆరు శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగారు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ప్రచారంలో వరదరాజుల రెడ్డి యాక్టివ్ గా పాల్గొనలేదు అంతేకాకుండా ఆయన మద్దతుదారులు కూడా టీడీపీ అభ్యర్థికి సహకరించలేదు అటు వైసీపీ వేవ్ రాచమల్లు పాజిటివ్ ఇమేజ్తో పాటు అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమిని మూటగొట్టుకుంది ఇక కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన గొర్రె శ్రీనివాసులు కేవలం ఒక్క శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగారు ఇవి గత ఎన్నికలకు సంబంధించిన లెక్కలు మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దానిపై బిగ్ టీవీ నిర్వహించిన సర్వే రిపోర్టును ఇప్పుడు చూద్దాం ముందుగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏంటి మైనస్లు ఏంటో గమనిద్దాం ముందుగా ఈయనకి ఈసారి ఎన్నికల్లో అనుకూలంగా మారేటటువంటి అంశాలు ఏమిటి నియోజకవర్గ ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు మొదటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి గుర్తింపు కూడా ఈయనకి లోకల్ ఫ్యాక్టర్ బాగా కలిసి వచ్చే అంశం వరుసగా రెండుసార్లు గెలుస్తూ రావడం వల్ల పొలిటికల్గా ఖచ్చితంగా స్థానికంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మరోవైపు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కూడా బాగా జరిగింది అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు రాజకీయంగా అంటే పార్టీ పరంగా కేడర్ పూర్తి స్థాయిలో సపోర్ట్ అయితే కనిపిస్తుంది మరోవైపు నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి నాయకుడిగా కూడా ఇంకొక పేరు కనిపిస్తుంది ఇవన్నీ కూడా రాజమల్లికి ప్లస్ పాయింట్స్ అయితే ఇప్పుడు మరి మైనస్ పాయింట్స్ అయితే ఒకసారి పరిశీలిద్దాం ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు అనేటటువంటి అభిప్రాయం అయితే ఈ నియోజకవర్గంలో వినిపిస్తుంది ఇది ఒక ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు మరోవైపు ఎమ్మెల్యే బంధువుల ఆగడాలు పెరిగిపోయాయి అనేటటువంటి అపవాదు కావచ్చు లేదా ప్రచారం కావచ్చు ఈ నియోజకవర్గాల్లో వినిపిస్తోంది మరోవైపు ఇసుక మాఫియా ఆరోపణలు కూడా ఈయన బలంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటటువంటి విమర్శ కూడా నియోజకవర్గాల్లో కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే బావమర్ది బంగారు మునిరెడ్డి అధికారం చెలాయిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా నియోజకవర్గాల్లో వినిపిస్తున్నాయి మిగతా నియోజకవర్గాల మాదిరిగానే ఈ నియోజకవర్గంలో కూడా రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి ఇవి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే రాచమల్లు ప్లస్లు అండ్ మైనస్ పాయింట్స్ మరి ఇప్పుడు టీడీపీ నేత జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే ఫ్యాక్టర్ మరోవైపు కడప స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు స్థానిక నాయకుల్ని ప్రజల్ని మమేకమవుతున్నారు ఇది మరో అడ్వాంటేజ్ మరోవైపు పోలీసుల అరెస్టుతో ఆయనకు సంబంధించినటువంటి పాపులారిటీ అయితే ప్రజల్లో బాగా పెరిగింది ఇవి జీవి ప్రవీణ్ కుమార్కి సంబంధించిన డిస్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ అయితే మరి దీనికి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు పరిశీలితం ఒకవేళ టిక్కెట్ దక్కినా కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ టికెట్ ఆశించే వారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది ఇవి ప్రవీణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు మరి ఇప్పుడు మరో టీడీపీ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలితం దీనికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్లు కనుక పరిశీలించినట్లయితే పొద్దుటూరులో ఐదు సార్లు గెలిచినటువంటి ఘనమైనటువంటి రికార్డు కావచ్చు చరిత్ర కావచ్చు ఉంది ఇది రాజకీయంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది మరోవైపు ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు ప్రజలతో అవుతున్నారు పార్టీలో సీనియర్ లీడర్గా మంచి పేరైతే పట్ల కనిపిస్తోంది ఇవి వరదరాజుల రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ మరి ఇప్పుడు ఆయనకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా వయసు వయసు రీత్యా చాలా పెద్దవాడైపోవడం ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి కాస్త డిస్కనెక్ట్లో ఉండడం ఇది ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది మరోవైపు టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు మల్లెల లింగారెడ్డి వర్గం సహకరించకపోవడం ప్రధానమైనటువంటి మరో మైనస్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు మరో టీడీపీ నేత మల్లెల లింగారెడ్డికి ఉండేటువంటి ఏంటి మైనస్లు ఏంటో పరిశీలిత మల్లెల లింగారెడ్డికి ఉండేటటువంటి అనుకూల అంశాలు గత ఎన్నికల్లో ఓడిపోయారు అనేటటువంటి సానుభూతి సింపతి ఫ్యాక్టర్ ఖచ్చితంగా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా గత కొన్ని నెలలుగా చాలా యాక్టివ్గా ఉన్నారు ప్రజల మధ్య ఉన్నారు పార్టీ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ఇక పార్టీ పరంగా చూస్తే సొంతంగా క్యాడర్ను కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నారు ఇది అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఇవి మల్లెల లింగారెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ మరి ఇప్పుడు ఆయన మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం మల్లెల లింగారెడ్డికి మైనస్ పాయింట్స్ శివప్రసాద్ రెడ్డితో సన్నిహితంగా ఉంటారు అనేటటువంటి ప్రచారం పొలిటికల్గా కాస్త డ్యామేజ్ చేస్తుంది అనే అభిప్రాయం కూడా కనిపిస్తోంది మరోవైపు గత ఎన్నికల్లో ఓడిన తర్వాత ఎక్కువగా యాక్టివ్గా లేకపోవడమే ప్రధానమైనటువంటి మానేసిగా చెప్పుకోవచ్చు ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఇక రానున్న ఎన్నికల్లో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్సెస్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కనుక పోటీ జరిగితే ఆ పక్షంలో వైసీపీకి నలభై ఎనిమిది శాతం తెలుగుదేశం పార్టీకి నలభై నాలుగు శాతం ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది అంటే ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి జీవి ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగితే వైసీపీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై నాలుగు శాతం ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దెక్కే అవకాశం ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేతో తేలింది ఈ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ సంప్రదాయ ఓట్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కూడా చాలా ఎఫెక్ట్ చూపే అవకాశాలున్నాయి అదే సమయంలో ప్రవీణ్ కుమార్ను ప్రజలు రాచమల్లుకు తగ్గ అభ్యర్థిగా పరిగణించడం లేదు అని తెలుస్తోంది అయితే గత ఎన్నికల్లో కంటే రాచమల్లుకు ఓటు షేర్ మాత్రం తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే తన భావమరితి బంగారు మునిరెడ్డి ఆగడాలు ఎక్కువయ్యాయని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అదే సమయంలో నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదు అనేది కూడా ఆయన ఓటు షేర్ తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది టీడీపీకి ఓటు షేర్ తగ్గడానికి ప్రధాన కారణంగా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను తెలుస్తోంది ముఖ్యంగా మల్లెల లింగారెడ్డి వర్గం ప్రవీణ్ కుమార్ కు ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తుంది ఇక సినీరియాలో రాజమౌళి శివప్రసాద్ రెడ్డి నంద్యాల వరదరాజులు పోటీ పెడితే ఫలితాలు ఎలా ఉంటాయి కనుక పరిశీలించినట్లయితే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్సెస్ నంద్యాల వరదరాజుల రెడ్డి వీళ్ళిద్దరి మధ్యనే పోటీ జరిగినట్లయితే అంటే ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి నంద్యాల వరదరాజులు బరిలోకి దిగితే పోరు హోరాహోరుగా ఉంటుందని బిగ్ టీవీ సర్వేలో తేలింది రాచమల్లుకు నలభై ఏడు శాతం ఓట్లు వస్తే వరదరాజులకు నలభై ఆరు శాతం ఓట్స్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు ఉన్న వరదరాజులకు కనుక టిక్కెట్ దక్కితే రాచమల్లు గట్టి పోటీ తప్పదని అర్థమవుతుంది అయితే ప్రవీణ్ రెడ్డి వర్గం సహకరించిన లింగారెడ్డి వర్గం ఆయనకు సహకరించడం అనుమానమే అయితే ఈ క్యాలిక్యులేషన్స్లో కూడా ఒక్క శాతం ఎక్కువ ఓటు షేర్తో రాచమల్లు గెలిచే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వే చెబుతోంది ఇక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మల్లెల లింగారెడ్డి బరిలోకి కనుక దిగితే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం అంటే వైసీపీ తరఫున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మల్లెల లింగారెడ్డి గనుక బరిలోకి దిగినట్టే అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వర్సెస్ లింగారెడ్డి బరిలోకి కనుక ఉంటే రాచమల్లుకు నలభై తొమ్మిది శాతం ఓట్లు లింగారెడ్డికి నలభై రెండు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయితే లింగారెడ్డికి వరదరాజుల రెడ్డి వర్గం సహకరించకపోవడంతో ఆయన ఓట్ షేర్ తగ్గిపోయే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది పార్టీ ఎవరికి టికెట్ వచ్చినా సపోర్ట్ చేస్తారని వరదరాజుల రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు కానీ అది అమలు జరిగే విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది మొత్తంగా ఏ సీనియర్ ఎలా చూసుకున్నా ఈ నియోజకవర్గంలో రాచమల్లుదే వ్యక్తి అని చెబుతోంది బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే